హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు సాయి మండ్రల, కొత్తగూడెం నియోజకవర్గం. ఏదైనా సోషల్ మీడియా ద్వారా సమస్యని తెలియజేస్తే బుద్ధున్నా ఎవడైనా కేసు పెడతాడా అని చెప్పిన సీఎం, అదే సీఎం అనుచరులు ఆ పేటీఎం బ్యాచ్ సీఎం కింద డిక్లేర్ చేయకుండానే జగన్మోహన్ రెడ్డిని ఫోన్ చేసి బెదిరించడం. వారం రోజులు స్టేషన్లో పెట్టానన్న నన్ను, వారం రోజులు స్టేషన్లో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి మొత్తం ఎలా పడదాలో చేశారన్న. మీ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందని యువత మీద యువత అందరికి ఎలా హామీ ఇస్తారని తెలియజేస్తుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్లా, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. వాళ్ళనుకునే రూలు, వాళ్ళనుకునే చట్టం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన, ఒక ట్వీట్ చేసిన, ఒక షేర్ చేసిన, వాట్సాప్లో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఫార్వర్డ్ చేస్తే పోలీసులందరూ ఇంటికి వస్తారు. వాళ్ళు చేయాల్సింది ఏంటమ్మా, గంజాయి స్మగ్లర్స్ని పట్టుకుంటాం, దొంగల్ని పట్టుకుంటాం, ఫ్యాక్షనిస్ట్ని బొక్కలేస్తాం. ఆ పనులు మానేసి సోషల్ మీడియాలో ఎవడు పోస్ట్ పెట్టాడ్రా బాబు అని వాళ్ళ ఇంటికి వస్తున్నారు. అంతెందుకు, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తే అతని ఇంటికి సిఐడి అధికారులు వచ్చి వేధించారు. అంటే ఈ ప్రభుత్వం సమాజంలో భయం తీసుకొచ్చి మనం పరిపాలించడానికి ప్రయత్నిస్తుంది. ధైర్యంగా ఉండు తమ్ముడు, 3 నెలలోపుకి బట్టి వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మళ్ళీ ప్రజలకి స్వేచ్ఛ మాట్లాడి స్వేచ్ఛ అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని సభాముఖంగా హామీ ఇస్తాం. థ్యాంక్ యూ. ఇంకా తమ్ముడు మైకి చెప్పమ్మా. అన్న, నా పేరు రెడ్డి అన్న. పేరేంటమ్మా? రెడ్డి. రెడ్డి గారు చెప్పండి. అన్న, నా పేరు, నేను ఎస్కేపీ చదివాను అన్న. అది గవర్నమెంట్ అనే నాకు తెలియదు. జాయిన్ అయిపోయి ఇది బాగాలేదు అన్న. ఫ్యాన్ లేదు, లైట్ లేదు, టాయిలెట్ బాగాలేదు, లేడీస్కి ఏమో తలసి పడలేనా. మేము బయట ఫోన్ చేసి వాళ్ళకేమో వాళ్ళకి ఉన్నాయన్నా. నాకు కొంచెం నీ దగ్గర ఒకసారి రా. అన్న, నేను కాలేజ్ చదివాను, కాలేజ్ చదువుకున్నాను. తా నాకు నచ్చలేదని మా నాన్న అడిగాను అన్న. మా నాన్న అయితే వద్దు, అందులో జాయిన్ అయిపో, నేను ఫీజు కట్టి ఎన్ని అయింది అంటున్నారన్న. గవర్నమెంట్ అన్నీ నాకు తెలియదు అన్న. తర్వాత చదువు